వచ్చి కోదండ మందిర్ అంట సంథింగ్, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా నేమ్ అయితే, సముద్రం మధ్యలో ఉంటుంది. అప్పుడు సునామీ వచ్చినప్పుడు ఈ పక్క అంతా కొట్టుకొని వెళ్ళిపోయిందంట, మొత్తం మట్టి గిట్టి అంతా వచ్చేసింది. కమ్ముల్లా గిరిగిపోయి పడిపోయిండేది వచ్చి రైల్వే ట్రాక్ అన్నమాట. ఇదే చర్చ్, ఓల్డ్ చర్చ్ అన్నమాట. ఇది వచ్చి అప్పుడు రాముడు హనుమంతుని లంకకు బొమ్మన్నప్పుడు లంకక రాయలు వేసుకుని శ్రీలంకకి అయితే వెళ్ళాడనమాట. అందరు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. ఇది వచ్చి డే 2 రామేశ్వరం బ్లాగ్ లో అయితే. సో ఈ రోజు అయితే 12 ప్లేసెస్ అయితే విజిట్ చేయాలనుకున్నాము. 12 ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా హిస్టరీ అయితే ఉంది. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చి కోదండ మందిర్ అంట సంథింగ్, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా నేమ్ అయితే. సముద్రం మధ్యలో ఉంటుంది. అప్పుడు సునామీ వచ్చినప్పుడు ఈ పక్క అంతా కొట్టుకొని వెళ్ళిపోయిందంట, మొత్తం మట్టి గిట్టి అంతా వచ్చేసింది. ఇప్పుడు ఆ రామ మందిర్ అనేది సముద్రానికి మధ్యలో ఉంటుంది, చుట్టుపక్కల ఎడారు ఉంటుంది, అండ్ చుట్టుపక్కల పక్కనంతా సముద్రంలో నుంచి అలలు వస్తూ ఉంటాయి. చూసేదానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండి ఆ 12 ప్లేసులు చూడడానికి. సో అందులో మొదటి ప్లేస్ అయితే చూపిస్తా వచ్చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేసి నా కోసం ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో ఇదంతా మట్టి అనమాట కొట్టుకొచ్చేయండి. ఇది అప్పుడు సునామీ వచ్చినప్పుడు ఫ్లెట్స్ భలే ఉంది. ఇక్కడ నేచర్ కానీ మొత్తము. సో ఇది వచ్చి టెంపుల్ అనమాట. సో నేమ్ అయితే ఇక్కడ చూడొచ్చు, కాలు కూడా తగిలేసిందే. దర్శనం చేసుకుని అయితే బయట వచ్చినాము. ఇక్కడైతే సీతారాములు అయితే ఉన్నారు, హనుమంతుడు అంతా. సో దర్శనం చేసుకున్నాము, నెక్స్ట్ వేరే గుడికి అయితే వెళ్తాం పదండి. సో దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం సముద్రం దగ్గరికి అయితే వచ్చినాము, విజిట్ చేద్దాం మన ఊరికే ఎలా ఉందని చెప్పి. కాళ్ళు కాలిపోతా ఉన్నాయి భయంకరంగా, మట్టి కదా ఎడారి మట్టి భయంకరంగా వేడిగా ఉంటుంది. అక్కడ పోయి నెలల్లో అయితే కాలు పెట్టేద్దాము, చల్లగా ఉంటుంది. సో చూడండి ఒకసారి సముద్రము, కొన్ని నీళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి, ఆ పక్క అయితే అలలు వస్తాయన్నమాట, ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను నడిచేది వచ్చి మొత్తం ఎండిపోయింది. అప్పుడు ఫ్లెట్స్ వచ్చినప్పుడు ఇదంతా కొట్టుకొని వెళ్ళిపోయిందంట. ఇది టోటల్ ఓవరాల్గా సముద్రం అయితే. నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడైతే ఇక్కడ చూడండి మెండకాయలు, క్రాప్స్ అంటారు కదా, అవైతే ఇక్కడ ఉన్నాయి చూడండి క్రాప్స్. సో నెక్స్ట్ అయితే మనం ధనుష్కోడి బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చి ఇండియా బార్డర్ అనమాట, లాస్ట్ రిటర్న్ బార్డర్. మొత్తం ఇక్కడికి వస్తే లాస్ట్ రోడ్ అనేది కూడా ఉండదు, యూటర్న్ తీసుకునే అలా. అదే ఉంది రామేశ్వరం అయితే చాలా ప్లేసెస్. సో సైడ్ అంతా బీచ్ లాగా సముద్రం వచ్చి, అండ్ ఇది వచ్చి ఈ పక్క వచ్చి అరేబియన్ సీ, ఈ రెండు కలుస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి శ్రీలంకకు వచ్చి 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లే అనమాట శ్రీలంకకు పోవాల్సింది, 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి, 18 to 17 వస్తుంది. అండ్ ఇది వచ్చి రోడ్ డెడ్ ఎండింగ్ అనమాట, తెలిసిందే కదా. అని దిగి మునిగేయాలి అనిపిస్తుంది, కాకపోతే డేంజర్ కదా, ఎందుకులే సైలెంట్ అయిపోయినాము. సో నెక్స్ట్ అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పదండి. అనేది కూడా రావటం లేదు, ఇక్కడ సిగ్నల్స్ స్నాప్ పెడతామన్నా కూడా అవును. మీరు ఎవరైతే స్నాప్ లో వస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సార్ చూడండి బ్యాక్ సైడ్ అయితే. ఇప్పుడు మనము నెక్స్ట్ త్రాడన్ వెళ్ళే దారిలోనే రామేశ్వరంలో ఒకప్పుడు స్టేషన్ ఉండింది అనమాట, రైల్వే స్టేషన్, ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. అప్పుడు ఫ్లెట్స్ వచ్చినప్పుడు మొత్తం కొట్టుకొని ఇరిగిపోయినాయి, ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ అయితే. అక్కడ మధ్యలో కమ్ముల్లా ఇరిగిపోయి పడిపోయిండేది వచ్చి రైల్వే ట్రాక్ అనమాట. ఇలా వెళ్ళేదంట అప్పుడు ట్రైన్, భలే ఉంది కదా రైల్వే స్టేషన్, పాత రైల్వే స్టేషన్. ఎప్పుడైనా రావాలంటే మనము, ఇది వచ్చి రైల్వే స్టేషన్, ఎప్పుడైనా రావాలనుకుంటే సపరేట్గా కెమెరా తీసుకొని రావాలా, భలే ఉంటుంది ఫోటోలు తీసుకుంటే. అండ్ ఇది చూడండి, ఇది వచ్చి రైల్వే ట్రాక్ అనమాట. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వస్తుంది,
అనమాట ధనుష్ కోటి అండ్ రేజా స్టేషన్ అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడేం అంతగా లేదు కానీ ఇంతకుముందు ఒకప్పుడు భలే ఉండిందంట. ఇది వచ్చి రైల్వే స్టేషన్, అంటే రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకునేది ఉంటుంది కదా, అదే అనమాట. ఇది భలే ఉంది కదా, చూసేకి రాళ్ళతో కట్టిన బిల్డింగ్ లాగా. ఇది వచ్చి ఇంకా రైల్వే ట్రాక్ మీకు తెలిసిందే. సో ఇదంతా ధనుష్ కోటి సైడ్ అనమాట. చింటూ గారు ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు, అదన్నమాట మ్యాటరు. నెక్స్ట్ అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చి చెప్పేదా రైల్వే స్టేషన్ ధనుష్ కోటి అని చెప్పి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. వచ్చి పాతకాలం చర్చ్ అయితే ఒకటి ఉన్నదంట. సో నా వారి చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ధనుష్ కోటి దగ్గరే ఉంటుంది, అది రైల్వే స్టేషన్ దగ్గరే అనమాట. సో రండి అది కూడా చూసేద్దాము. ఇదే చర్చ్, ఓల్డ్ చర్చ్ అనమాట. సముద్రంలో నుంచి కొట్టుకొని వెళ్ళిపోయి మొత్తం పగిలిపోయింది విచ్చలు విడిగా. ఇప్పుడు పగిలిపోయి తర్వాత ఫామ్ అయిన షేప్ అయింది. దీన్నే ఓల్డ్ చర్చ్ అంటారు. భలే ఉన్న ఏమైనా పాతకాలం బిల్డింగ్ ఉంటాయి కదా. నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఎడారి లాగా ఉన్నది, నీళ్ళు అయితే భయంకరంగా దాహం వేస్తుంది. ఓకే నెక్స్ట్ దగ్గర అయితే కలుద్దాం. నెక్స్ట్ అయితే ఇక్కడే మూడు గుళ్ళు వస్తాయి అన్నమాట. సో ఇక్కడికైతే వచ్చినాము. ఫస్ట్ వచ్చి కృష్ణుడి గుడి అండ్ మంగళద్వారం అంట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సంథింగ్ కోనేరు లాగా ఉంది. సో ఫస్ట్ అయితే కృష్ణుడి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాము. ఇప్పుడే కృష్ణుడిది రాముడి గుడి అయితే దర్శనం చేసుకొని వచ్చినాము. సో నెక్స్ట్ మంగళద్వారం దగ్గరికి అయితే వచ్చినాము. మంగళద్వారం అంటే ఇది కూడా గుడి అనమాట. సో చూద్దాం లోపల దండం పెట్టుకొని వచ్చి నెక్స్ట్ రామ తీర్థం దగ్గరికి వెళ్దాము. మంగళద్వార దర్శనం కూడా అయితే అయిపోయింది. లోపల అయితే మనకు తెలియదు అనమాట దేవుడు, ఏ దేవుడైతే మేము దండం పెట్టేసినాము. సో నెక్స్ట్ రామ తీర్థం పక్కనే వస్తుంది అనమాట, అది కూడా పోదాం పదండి. సో ఇదే అనమాట రామర్ తీర్థం, ఇదే అనమాట. జనాలు చూడండి బీభత్సంగా ఉన్నారు. సో మూడు అయితే మొత్తానికి దర్శనం చేసుకునేనాము. చేపలు కూడా ఫుడ్ అయితే వేసినాం కానీ చేపలు అయితే ఏమి రాలేదు. సో శాడ్ అనమాట. నెక్స్ట్ అయితే ఏ గుడికి వెళ్తున్నామో తెలీదు, అక్కడికైతే వెళ్ళి సో ఆ గుడిని అయితే చూసేద్దాము. ఇది వచ్చి అప్పుడు రాముడు హనుమంతుని లంకకు బొమ్మన్నప్పుడు లంకక రాయిలు వేసుకొని శ్రీలంకకి అయితే వెళ్ళాడు అనమాట. అక్కడ రాళ్ళు కొన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు గుళ్ళో. వీడియో అయితే తీయలేదు, నేనైతే తెలియకుండా రెండు క్లిప్లు అయితే తీశాను చూడండి మీరే. సో అప్పుడు లంకకి వెళ్ళేటప్పుడు సీతాదేవి కోసం అయితే హనుమంతుడు వేసుకొని వెళ్ళాడంట దారి. అక్కడ మనం ఫస్ట్ గుడి దగ్గర వెళ్ళినప్పుడు అయితే దారి కనబడుతుంది. యాక్చువల్గా ఆటో ఆయన అయితే ఫాస్ట్గా వచ్చామన్నాడు అని చెప్పి వీడియో కూడా షూట్ చేయలేకపోయాను. ఇక్కడ కూడా వీళ్ళకి తెలియకుండా అయితే వీడియో షూట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చే క్లిప్స్ వస్తాయి చూడండి మీరే. అండ్ నెక్స్ట్ అయితే వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడుండే రాళ్ళ సహాయంతోనే అనమాట హనుమంతుడు సీతాదేవి కోసం లంకకి వెళ్ళింది. అంటే రామేశ్వరం సముద్రంలో నుంచి 18 కిలోమీటర్ల దూరం శ్రీలంకకి రాళ్ళు వేసుకుంటూ వెళ్ళాడు అనమాట సీతాదేవి కోసం. ఈ రామ్ సేతు స్టోన్ పక్కనే నటరాజన్ స్వామి గుడి అయితే వస్తుంది. మొత్తం 12 గుళ్ళు అనమాట, 12 ప్లేసులు సారీ. సో వాటిలో నటరాజ స్వామిది కూడా ఒకటి అనమాట. చూద్దాం పదండి. నటరాజస్వామిని అయితే దర్శనం చేసుకొని ఇప్పుడు మనం లక్ష్మణ తీర్థంకి అండ్ రామపాదాల దగ్గరికి అయితే వచ్చేసినాము. సో మన వెనకాల ఉండే గుడే లక్ష్మణ తీర్థం అనమాట. సో కనపడుతుంది కదా మొత్తము. అండ్ ఈ పక్క ఉండేది వచ్చి రామపాదాలది. సో గుడి లోపల అయితే చూపిస్తా పదాం పదండి. సో అక్కడుండే లక్ష్మణ తీర్థంని లోపలికి పోనీయకుండా ఇక్కడే తీసి లోపల పెట్టారనమాట.
ఇది వచ్చి రామ్ పాదాలు అన్నమాట. లోపలకైతే వీడియో అలో చేయలేదు. చాలా గుళ్ళు ఉన్నాయి చూడండి, అక్కడ ఒక గుడి ఉంది. చాలా పీస్ఫుల్గా మైండ్ కొంచెం చాలా రిలాక్స్ అయ్యేటట్టు ఉన్నది ఇక్కడ రామేశ్వరంలో అయితే. తప్పకుండా మీరు పక్కగా విజిట్ చేయాలి ప్లేస్లు అన్ని వచ్చినప్పుడు. మొత్తానికి అయితే అన్ని అయితే తిరిగేసి వచ్చేసినాం అన్నమాట ఫైనల్గా. సో రామ్స్ అయితే ఒక్కటి మిస్ అయింది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా అయితే దాన్ని ఇంకా క్లారిటీగా చూడలేదు, బట్ ఓన్లీ స్టోన్స్ వరకే చూసినాము. సో టైం ఉంటే దాన్ని కూడా తీసి ఈ క్లిప్ని అయితే యాడ్ చేస్తాను. సో అదనమాట. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో ఇది వచ్చి డే 3 అన్నమాట. ఈరోజు మార్నింగ్ లేసి రామ్ సేతుకి అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే కుదరలేదు. ఎందుకంటే అది మనకైతే కనపడదంట. సో ప్రీవియస్ క్లిప్స్లో అయితే నేను స్టోన్ అయితే పెట్టాను, ఫ్లోటింగ్ స్టోను. ఇంకా రిటర్న్ వెళ్లే దారిలో సముద్రం మధ్యలో రైల్వే ట్రాక్ అయితే ఉంటది. ఆ రైల్వే ట్రాక్ కి ఆ బ్రిడ్జ్ అంతా కలిపి ఒక పేరు అయితే పెట్టారంట, అదే పమ్మన్ బ్రిడ్జ్ అని చెప్పి. సో నార్మల్ గా మనం రామేశ్వరంకి వస్తే ట్రైన్ బుక్ చేసుకుంటే ఆ ట్రైన్ అయితే ఆ సముద్రం మధ్యలో వెళ్తాదంట. కానీ మా దరిద్రం ఏందో, మేము ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ ఇంకో రైల్వే ట్రాక్ వర్క్ అయితే జరుగుతా ఉన్నింది, అందుకని మమ్మల్ని అయితే మండపం స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేశారు. ఇదన్నమాట ఈ బ్లాగ్ అయితే. 2 vlogs అయితే అప్లోడ్ చేశాను, దీని ముందు రీసెంట్గా ఒక బ్లాగ్ అయితే కూడా అప్లోడ్ చేశాను చూడండి. రామేశ్వరం దీపు బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి మొక్కున్నాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ అదన్నమాట మ్యాటర్. అండ్ సరే మరి, హలో సార్ ఫ్రెండ్స్.